నేను తీసుకున్న విషయం వాళ్ళకి తెలియదు, బట్ నా ఫోన్ అక్కడ లాగేసుకున్నారు. 2 డేస్ నాకు ఫోన్ ఇవ్వలేదు మ్యామ్. మీకు అసలు వీడియో తీయాలని 2 డేస్ ఉంచారు నన్ను. కాదమ్మా, వీడియో తీయాలని ఇన్స్టింక్ట్ ఎలా వచ్చింది? లెట్స్ టాక్ టు రామ్ గోపాల్ వర్మ గారు. తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం? కొంచెం మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారనేది ఐ వాస్ క్వైట్ టేకెన్ అబౌట్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ. బుద్ధన్నవాడు నన్ను అడుగుతాడు, మీ అమ్మా మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన విషయాలు ఏమిటి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ది ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే ఆర్ దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు, ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే, నాట్ సీయింగ్ క్రిమినల్ బట్ క్రిమినల్ మైండెడ్, అంటే ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్ కి గురయ్యి. ఇప్పుడు నాకు రాజే కావాలి అంటే చాక్లెట్ కాదు కదా. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? ఎవెన్చువల్లీ ఐ థింక్ దిస్ విల్ రీచ్ సమ్ కైండ్ ఆఫ్ నేను మాత్రం ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దట్ గోల్డెన్ రిట్రీవర్ అండ్ షువావా ఎగ్జాంపుల్. ఇప్పుడు ఇది కానీ రావణ్య గారు చూసారంటే నన్ను కుక్క అంటాడా, నా మీద కేసు పెట్టచ్చు. హలో అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ డిఫరెంట్ అండ్ స్పెషల్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. రాజ్ తరుణ్ లావణ్యల విషయం కేవలం ఒక రిలేషన్షిప్కి పరిమితం కాకుండా ఇప్పుడు రకరకాల క్రైమ్ యాంగిల్స్లోకి వెళుతున్న విషయం చూస్తున్నాం మనం. అనేక మంది వీడియోలు ఇంకా రకరకాల డేటా ఒకరిపై ఒకరు సెండ్ చేసేవారు ఈ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారని చెప్పి. సార్ నమస్కారం. సో రాజ్ తరుణ్ మీకు ఫ్రెండా? ఐ నో హిమ్. యూ నో హిమ్, రైట్? ఫ్రెండ్. సో మీరు ఫాలో అవుతున్నారా రాజ్ తరుణ్ లావణ్యల విషయం కొంచెం? అంటే అక్కడ సి మోర్ దెన్ రాజ్ తరుణ్ వాట్ ఎవర్ మీడియాలో జరుగుతున్నాయి కాంటాక్ట్స్ కన్నా, ఈ రిలేషన్షిప్స్ ఆస్పెక్ట్ అనేది ఐ ఫీల్, అంటే ఇది దీంట్లో ఉన్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ మనకు కూడా అన్ని డీటెయిల్స్ తెలియకపోవచ్చు, బికాజ్ మీడియాలో రకరకాల వర్షన్స్ ఉన్నాయి అండ్ ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ బ్లాబ్లా, యూనో. బట్ వెన్ యూ హియర్ ది ఆడియో రికార్డింగ్స్ అండ్ ఆల్ దట్, దట్ ఈస్ వాట్ విచ్ యాక్చువల్లీ ఈస్ వెరీ సర్ప్రైజింగ్. అంటే ఒక మిడిల్ క్లాస్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అసలు అలాంటి లాంగ్వేజ్ వాడతారనేది ఐ వాస్ క్వైట్ టేకెన్ అబౌట్. ఇద్దరు వైపు నుంచా ఒకడి వైపు నుంచా? నో, ఐ థింక్ మోస్ట్లీ అమ్మాయి వైపు నుంచి. అమ్మాయి వైపు నుంచి, లావణ్య గారి వైపు నుంచి, రైట్? ఐ మీన్ ఫేర్ ఎనఫ్ చేస్తే ఇప్పుడు కోపంలో ఏదో అనేస్తారు అనే డిఫెన్స్ అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ, అంటే ఆల్మోస్ట్ యూ విల్ అండర్స్టాండ్ ఏ పర్సన్స్ క్యారెక్టర్ ఫ్రమ్ ద వే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ క్యారెక్టర్ అర్థం అవుతుంది కదా ఎప్పుడైనా. సో ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇండెక్స్. యా, రైట్. సో అంటే మీరు ఒకసారి ఒక కథ చెప్పారు, ఇద్దరు మనుషులు చాలా ఇష్టపడి ఒక 6 నెలల తర్వాత దే కాంట్ ద వెరీ సైట్ వెరీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పి, అంత వైరుధ్యం వీళ్ళిద్దరి విషయంలో రావడానికి మీకు గమనించిన విషయాలు ఏమి? అంటే ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ ఆన్ స్పెసిఫిక్స్, బట్ ఐ వాంట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇన్ ద కాంటెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అసలు నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా ప్రాణం, నువ్వు నీ నువ్వు లేని జీవితం లేదు అనే అది ఒక ఒక అలాంటి కమిట్మెంట్ చేసిన తర్వాత ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయడం కష్టమవుతుంది. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో మీరు అది ఆ ఇంటెన్సిటీ పోయినప్పుడు ద అదర్ పర్సన్ ఫీల్స్ బిట్రేడ్. అప్పుడు అలా అన్నావు, ఇప్పుడు ఎలా అనలేదు అనలేదు ఇలా, యూనో. బట్ ఐ థింక్ దట్ ఈస్ స్టిల్ ఎ నార్మల్ థింగ్. ఇక్కడ కొంచెం ఏంటంటే నాకు ద ఫ్యాక్ట్ దట్ దే క్లెయిమ్ దే దేర్ ఫర్ ఇయర్స్, 11 సంవత్సరాలు, అది అదొకటి. దాని తర్వాత హీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్ అబౌట్ హర్, షీ హ్యాస్ సమ్ కంప్లైంట్స్, ఇవన్నీ చేసి అది ఆల్మోస్ట్ ఒక రెగ్యులర్ రిలేషన్షిప్ లాగా మనం మాట్లాడాం. మధ్యలో ఒక డ్రగ్ యాంగిల్ ఉంది, మధ్యలో ఇంకోటి ఏదో అఫైర్స్ విత్ అదర్ మల్టిపుల్ పీపుల్, ఇన్ని మల్టిపుల్ నారేటివ్స్ వచ్చినప్పుడు అది ఒక యావరేజ్ రిలేషన్షిప్ ఒక జనరలైజ్ చేయడానికి ఆస్కారం లేదు ఈ పర్టికులర్ కేసులో నా ఫీలింగ్. రైట్. బట్ నేను అంటే నాకు తెలిసినంత వరకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ సారీ ఫర్ రాజ్ తరుణ్, ఆనెస్ట్లీ. ఐ సీ. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే
ఒకటి ఆ ఆడియో టేప్స్లో తనకున్న ఒక కంట్రోల్ కానీ ఒకటి ఒక ఆస్పెక్ట్, రెండోది అపరెంట్లీ తను ఏదో ఎప్పుడు హెల్ప్ చేసింది బిగినింగ్ డేస్లో, అండ్ ఐఎమ్ షూర్ ఈజ్ రిటర్న్ దట్ మల్టిపుల్ టైమ్స్. యూనో ఇప్పుడు ఆబ్లిగేషన్ తోటి రిలేషన్షిప్ అనేది ఎప్పుడు నిలబడదు, ఎందుకంటే యూ ఆల్వేస్ ఫీల్ ద వెయిట్ ఆఫ్ దట్ ఆబ్లిగేషన్. సో అయితే మీకు యువర్ ఫీలింగ్ సారీ, బట్ ఈజ్ ఇట్ బేస్డ్ ఆన్ అంటే లావణ్య అతనిపై రకరకాల ఫస్ట్లో ఆరోపణలు చేసి అట్ ద సేమ్ టైమ్ ఈ ఆడియో టేప్స్ లీక్ చేయడం, కొన్ని కొన్ని ఎవిడెన్సెస్ని చూపించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ దానివల్ల యువర్ ఫీలింగ్ దట్ సారీ ఫర్ హిమ్? ఐ థింక్ ఇట్స్ హైలీ మ్యానిపులేటివ్ అండ్ ప్రీ ప్లాన్డ్ అన్న ఫీలింగ్ వస్తుంది. ఫ్రమ్ హోమ్? ఫ్రమ్ దట్ గర్ల్ సైడ్. ఒక ఆల్మోస్ట్ ఐఎమ్ నాట్ సేయింగ్ క్రిమినల్ బట్ క్రిమినల్ మైండెడ్ అంటే ఆడియో రికార్డింగ్ చేయటం, ప్రతి ఫోన్ రికార్డ్ చేయటం వల్ల అలవాటు ఎవరికి ఉంటుంది, ఎందుకు చేస్తారు? ది ఆల్వేస్ వాంట్ టు గ్యాదర్ దట్ అండ్ టు యూజ్ ఇట్ ఆన్ సమ్ అదర్ డే. సో దట్ ఈస్ బార్డరింగ్ ఆన్ క్రిమినల్ బిహేవియర్ అంటున్నాను. బట్ ఆ అమ్మాయి కూడా ఫ్రాంక్లీ ఏదో ఒక భయంతో ఒక హెరాస్మెంట్కి గురయ్యి, లేదు ఒక ఏదో జరిగిపోతుంది, ఐ విల్ లూజ్ దిస్ పర్సన్ రేపటి రోజున అనే ఒక బెంట్ ఆఫ్ మైండ్లో నేను 11 సంవత్సరాలు ఇచ్చానంటుంది. చెప్తున్నా లూజ్ దిస్ పర్సన్ అని మీరు బలవంతంగా ఒక పిజన్లో పెట్టేస్తే, ఒక పంజరంలో బంధించేసి అంటే ఊపిరాడకుండా చేయటం అనేది హౌ ఇస్ దట్ వ్యాలిడ్ పాయింట్? అంటే ఒక మనిషిని అలా బంధించలేము ఏ బంధంలో, ఎవరిని ఎవరు చేయలేరు. ఇప్పుడు నాకు రాజీ కావాలి అంటే చాక్లెట్ కాదు కదా, ఒక నాకు రాజీ కావాలి నాకు తను ఉండాలంటే అతనికి ఇష్టం లేనప్పుడు హౌ విల్ యూ డూ దట్? అంటే దట్స్ రిడిక్యులస్ థింగ్. సో మరి 11 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్, ఇప్పుడు మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు లావణ్య, 11 సంవత్సరాలు ఒక మనిషితో కలిసి ఉన్నప్పుడు అది సహజీవనంగా కూడా ఒక పెళ్లిగా గుర్తించబడుతుంది కోర్టు ప్రకారం. మరి ఎవరికి ఎవరి మీద హక్కు ఉండదా చట్ట ప్రకారం? ఇప్పుడు పెళ్లి అయినా కూడా ఈవెన్ వాళ్ళు సహజీవనం అంటున్నారు. సి దెర్ ఆర్ సో మెనీ పీపుల్ టేక్ డివోర్స్ నా ఆఫ్టర్ 25 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత తీసుకుంటారు డివోర్స్. రైట్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ నాకు ఒక ఆయన చెప్పింది అబౌవ్ 60 డైవోర్స్ రేట్ ఎక్కువతుందంట సడన్గా, విచ్ యుల్ ఫైండ్ స్ట్రేంజ్. కానీ అతను ఇచ్చిన రీజన్ ఏంటంటే ఇంకప్పటికి పిల్లలు పెళ్ళిళ్ళు ఇలాంటివన్నీ అయిపోతాయి కదా, వాళ్ళకు ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అయిపోయి ఇప్పుడు కన్నా వదిలించుకుందాం మిగతా జీవితం సుఖంగా ఒంటరిగా బతుకుదాం అనే దానికి ఇండికేషన్ అది. సో టు లివ్ టుగెదర్ వితౌట్ కన్సెంట్ ఈజ్ ఎ ఇంపాసిబుల్ థింగ్. రైట్. సో ఈ ఫస్ట్ ఆడియో అసలు బయట పెట్టింది శేఖర్ భాష అనే మధ్యవర్తి, అతను పెట్టబట్టి నేను డిఫెన్స్లోకి వెళ్ళి నా దగ్గర ఉన్న ఇతరత్ర వాళ్ళవి వీళ్ళవి ప్రూఫ్లు బయట పెట్టాను తప్ప. లేకపోతే అంటే మీరు అందరినీ ఇలా ప్రూఫ్లతో బెదిరిస్తున్నారనే ఒక సైకో అనే ఒక ముద్ర తెచ్చుకున్నారని లావణ్య నడితే చెప్పిన విషయం. సో ఫస్ట్ అతను బయటపడటం తప్పు చేశాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ దట్స్ ట్రూ, బికాజ్ ఐ థింక్ శేఖర్ భాష కేమ్ ఇన్ మచ్ మోర్ రీసెంట్ టైమ్స్ ఎవర్ సిన్స్ దిస్ హ్యాపెండ్. నాకు తెలిసి అతను 30 డేస్ తర్వాత ఇప్పుడు ఆడియోస్ వీఆర్ హియరింగ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, అదొక పాయింట్. రెండోది ఇప్పుడు ఎవరు రికార్డ్ చేశారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది అది కంప్లీట్ అదొక మేజ్ అది. యూనో అంటే వేరే వేరే వాళ్ళు మాట్లాడిన అన్ని రికార్డింగ్స్ ఏడదారు వచ్చినాయి, ఎవరు లీక్ చేస్తున్నారు అనేది నాకు తెలిసి సిబిఐ కూడా పట్టుకోలేదు. పట్టుకోలేదు అనిపిస్తుంది. బట్ ద ఫ్యాక్ట్ దట్ ఈవిడ దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అంతమంది కాన్వర్సేషన్స్ ఉన్నాయి అన్నది అది ఒక క్రిమినల్ ఇది అంటారు బేసికలీ, మైండ్ క్రిమినల్ మైండ్ ఉండడం, క్రిమినల్ థింకింగ్. క్రిమినల్ థింకింగ్. రైట్. సో మీ దృష్టిలో లావణ్య ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అని అనిపిస్తుంది? బికాజ్ రాచరణ్ కావాలని తను బయటకు చెప్తున్నారు, బట్ యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారని మీకు అనిపిస్తుంది? సి ఎవెన్చువలీ ఐ థింక్ దిస్ విల్ రీచ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది నా గెస్. బట్ అట్ ది సేమ్ టైం తను అంత స్ట్రాంగ్గా ఉండి ఆల్రెడీ తను అంత సపోర్ట్ చేసి ఎంతో కొంత డబ్బు ఇచ్చి అని చేశాడు కాబట్టి వెదర్ ఇట్ బి ఇన్ ద ఫ్రేమ్ ఆఫ్ ద మైండ్. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది మీరు ఒక బయట చేస్తున్నారా కోర్టులో అవుతుందా డిపెండింగ్ ఆన్ ద వేరియస్ ఫ్యాక్టర్స్ అది అవన్నీ ఇట్ల ఎవెన్చువలీ లీడ్ టు దర్ అన్న. కానీ వాళ్ళిద్దరూ కలిసి ఉండటం అనేది జరగదు. రైట్. దట్ కెనాట్ హ్యాపన్. అది కలిసి ఉండడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. నిన్న లావణ్య ఐ డ్రీమ్తో మాట్లాడిన ఇంటర్వ్యూలో చెప్పింది ఏంటంటే తనని అరెస్ట్ చేయడం కూడా ఇట్స్ ప్లాంటెడ్. అంటే పోలీసులు ఉన్న పళంగా ఒకరోజు తను ఎక్కడి నుంచో దిగితే తన్ని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు కుక్కపిల్లతో తను వాక్ వెళ్ళింది అండ్ ఆ టైంలో అరెస్ట్ చేసిన వాళ్ళు మఫ్టీలో రావడం అనే ఫోటోగ్రాఫ్స్ కూడా చెప్పారు. మీకేమనిపిస్తోంది అంటే
ఒక డ్రగ్ కేసు అన్నది ఆబ్వియస్లీ మీరు క్రైమ్ స్టోరీస్ చాలా రాశారు తీస్తారు కాబట్టి అడుగుతున్నాను మిమ్మల్ని. సి ద పాయింట్ ఇప్పుడు అది తన ఎలిగేషన్ అబౌట్ ద పోలీస్, బట్ కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు మీకు ఒక ఒక వ్యవస్థ అనేది మీరు అరెస్ట్ చేసి దాన్ని చూపించి మేజిస్ట్రేట్ అక్కడ ప్రూవ్ చేసి వాళ్ళు రిమాండ్ ఇవ్వటం ఇన్ని ప్రాసెసెస్ అందరూ కలిసి ఏదో ఒక కుట్ర పన్నేసి ఎవరు కుట్ర చేయించారు అంటే దట్ సౌండ్స్ వెరీ అన్బిలీవబుల్ పాయింట్ వన్. సో ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారని డిడ్ చేసే దట్ ఎవరున్నారని ఎక్స్ప్లిసిట్గా చెప్పకపోయినా నిన్న చర్చిలో పాల్గొన్న ఇతర వారి సపోర్టర్స్ ఆవిడ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ మాల్వి అనే అమ్మాయి తన గుడ్ ఆఫీసెస్ యూజ్ చేసి ఏదో ప్రెషర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ బికాస్ తను అడగడం ఏంటంటే ఒక సామాన్య స్త్రీని కుక్కతో వాకింగ్కి వెళ్ళిన టైంలో ఎవరైనా పోలీసులు వచ్చి ఎందుకు అలా పట్టుకుంటారు, అలా తీసుకెళ్ళిపోయి 43 రోజులు ఉన్నానని తనే చెప్పాడు. 43 ఒక రూపనే ఒక పూట ఏ బెదిరించే ఏంటి అని అంటే వేరు, బట్ 43 రోజులు రిమాండ్లో ఉంచుకోవడం అనేది సాధ్యమా? రిమాండ్లో ఉంచడానికి ఉంచుకోవడం అది దట్స్ ఎ జుడిషియల్ రిమాండ్, షీ వాస్ పుట్ ఇన్ ఎ జుడిషియల్ రిమాండ్. అది వాళ్ళు చాలా రెగ్యులర్ దాంట్లో మీరు అరెస్ట్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఎవిడెన్స్లో లేకపోతే అదర్ పీపుల్ స్టేట్మెంట్స్ తీసుకోవడానికి దట్ ఈస్ ఎ జనరల్ థింగ్ డన్ రైట్. యా సో బికాస్ సో దట్ షీ ఓంట్ టాక్ టు ద అదర్స్ అలర్ట్ చేయడానికి ఇలాంటి దానికోసం చేస్తారు అది. అవును ఇట్ ఈస్ షీఈ్ నాట్ ఇన్ పోలీస్ రిమాండ్ కరెక్ట్. యా అదొక పాయింట్. రెండోది కుక్కతో వాకింగ్ వెళ్తే అరెస్ట్ అంటే మీరు ఎవరిని అరెస్ట్ చేసినా వాళ్ళు ఆ టైంకి ఏదో చేస్తూ ఉంటారు కదా, వంట చేస్తూ ఉంటే చేయొచ్చు, సినిమా చూస్తూ ఉంటే చేయొచ్చు, లేకపోతే ఎక్కడన్నా చేయొచ్చు కదా. అంటే మెయిన్ అంటే ఇప్పుడు దాని వెనకాల రాజతరుణ ఉన్నాడనే ఒక ఇన్సినేషన్ ఉందా వాళ్ళ అంటే అది ఇండైరెక్ట్ గా అటువంటి వస్తున్నాయి. ఎందుకంటే అలాంటిది వస్తే రాజు ఎందుకు కావాలి మళ్ళీ? అంటే తను సహజీవనం చేసిన వ్యక్తిని తను ఏదో చెప్పి కుట్ర పనిచేసి పోలీసు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టించినప్పుడు ఎందుకు కావాలి మీకు అప్పుడు? ఇది అంటే ఏం జరుగుతుందంటే రాజ్ శరణ్ ఒక రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో ఇలా చేస్తున్నాడు తప్ప బేసిక్గా మంచివాడు ఇదంతా చేసాక అని అనే ఒక ఇంప్లికేషన్. నేను ఆనెస్ట్గా ద వన్ పర్సన్ ఐ ఫీల్ రియల్లీ సారీ ఫర్ ఇన్ దిస్ దట్ గర్ల్ మల్హోత్రా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ఒక హిస్టరీ ఉంది ఏదో ఎన్నో ఇయర్స్ వాళ్ళిద్దరు కొట్టుకునో ఏదో సంథింగ్, ఆ అమ్మాయి తన కెరియర్ కోసం వచ్చి చేస్తే ఇప్పుడు మొత్తం ఇంత దారుణమైన నెగిటివ్ పబ్లిసిటీ ఆ అమ్మాయికి ఇచ్చారు ఫైనల్గా. అఫ్ కోర్స్ దిస్ గర్ల్ యూనో అండ్ ఐ థింక్ రెస్పెక్టివ్ ఇప్పుడు అమ్మాయి టాలెంట్ తన సినిమా ఆడిందా లేకపోతే ఫ్యూచర్ కెరీర్ అన్ని పక్కన పెట్టేస్తే ఫర్ ఎవర్ షీ విల్ బి ఎఫెక్టెడ్ విత్ దిస్ స్కాండల్ అట్ యంగ్ ఏజ్ ఆఫ్ ఎవర్ షీ స్టార్టింగ్. ఐ రియలీ ఫీల్ సారీ ఫర్. సో మొత్తానికి ఇది ఒక లీగల్ బ్యాటిల్ బిట్వీన్ స్పౌసెస్, బయట వాళ్ళకి అసలు తావు లేదు ఇందులో ఎంటర్ అవ్వడానికి అని చెప్పి కూడా ఒకళ్ళు ఇద్దరు పెద్ద మనుషులు అన్నారు. ఫేర్ ఎనఫ్. యా ఫేర్ ఎనఫ్. యా కానీ రాజ్ శరణ్ కి మన బెయిల్ వచ్చింది చూసారు కదా మీరు, బెయిల్ హాస్ బిన్ గ్రాంటెడ్. వాట్ డస్ ఇట్ ఇండికేట్ అంటే టు యు? నో సీ ద యాంటిసిపేటరీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టిన సెక్షన్స్ వ్యాలిడిటీ ఏంటి, దాని బేసిస్ మీద అరెస్ట్ కి పాసిబిలిటీ ఉందా లేదా అని. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ అబౌట్ ఫియరింగ్ ఇన్ అరెస్ట్, యాంటిసిపేటింగ్ ఇన్ అరెస్ట్ రీజన్స్ కాల్డ్ యాంటిసిపేటరీ బెయిల్. అవును అది ఇచ్చారంటే అరెస్ట్ చేయడానికి లీగల్ గా అంత గ్రౌండ్స్ లేవనే కదా అర్థం. Which means the court has agreed that there is not enough proof as per the allegations being made by this person. Yeah. Thanu wrong done cheptu itaniki allegations proofs levan cheptunaru maro vaipu inkoka manishi Lavanya ane oka ammai ఎక్కడో ఉంటే ఒక రోజు ఒకనొక ఈవినింగ్ సాయంత్రం వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకెళ్ళిపోయారు మఫ్టీలో ఎవరో వచ్చని చెప్పి జ్యుడిషియల్ రిమాండో ఏదో ఒక రిమాండ్ 43 రోజులు తన్ని జనసామాన్యం నుంచి తప్పించారు. వాట్ డస్ దట్ ఇండికేట్ టు యూ అంటే ప్రైమ ఫేసి? ఇందాక చెప్పాను కదా జ్యుడిషియల్ రిమాండ్ కదా మీరు అంటే జ్యుడిషియల్ రిమాండ్ అనేది ఊరికే కూడా జ్యుడిషియల్ రిమాండ్ తీసుకెళ్ళరు కదా. అదే అన్నాను ఇప్పుడు దాంట్లో వాళ్ళు ఏ బేసిస్లో పట్టుకున్నారు, ఆ అమ్మాయి కనెక్షన్స్ ఏంటి, ఆ అమ్మాయి దగ్గర ఏం దొరికింది, వెదర్ దే సెడ్ షీఈ్ యూజర్ ఆర్ షీఈ్ యాక్చువల్లీ డిస్ట్రిబ్యూటింగ్ ద థింగ్, ఈ డీటెయిల్స్ అన్ని ఉండేది పోలీస్ దగ్గర కదా. అవును అది వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు కోర్టు రిమాండ్ ఇస్తుంది రైట్. యా సో దాంట్లో మీరు 43 రోజులు ఉంచారా 13 రోజులు ఉంచారా 56 రోజులు అనేది దట్ డిపెండ్స్ డైరెక్ట్లీ ఆన్ ద కరెక్ట్ రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఫేర్ ఎనఫ్. నేను అడుగుతున్నది ఏంటంటే ఈ అమ్మాయిని రిమాండ్లో ఉంచడానికి తగినన్ని ఆధారాలు ఉంటేనే కదా కోర్టు పర్మిషన్ ఇస్తుంది. కానీ నా దగ్గర అసలు ఏమీ లేవు, నాకు డ్రగ్స్తో సంబంధమే లేదని అమ్మాయి పదే పదే. ఇప్పుడు ఇప్పుడు మన సొసైటీలో నార్మ్స్ ఎలా ఉన్నాయంటే మీడియా దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది, పోలీస్ దగ్గర చెప్పేది ఒకటి ఉంటుంది, కోర్టులో చెప్పేది ఒకటి ఉంటుంది. ఓ యా సో మీడియా అనేది దట్ ఈస్ యువర్ క్యారెక్టర్ని మీరు జనరల్ పబ్లిక్లో ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మీడియా ఉంటుంది.
అక్కడ మీరు హార్డ్ ఎవిడెన్స్ ఉండాలి, దానికి డిఫెన్స్ లేకపోతే ప్రాసిక్యూషన్ దాంట్లో అది ఉంటుంది పోలీస్ కోర్ట్స్ మధ్యలో. మీడియాలో చెప్పేది ఎప్పుడు కూడా మీరు ఇఫ్ యూ నోటీస్డ్ జానీ డెప్ అండ్ అంబర్ హర్డ్ ఓడిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి అంత జ్యుడిషియల్ సిస్టమ్ అమిడిపోయింది జానీ డెప్ అని చెప్పింది. అండ్ దట్ ఈస్ బికమింగ్ రెగ్యులర్. ఇప్పుడు నాకు ఫర్గా చెప్తే ఆ న్యాయం చేసినట్టు, నాకు యాంటీగా వస్తే అన్యాయంగా నన్ను విక్టిమ్ చేశారు. అండ్ ఐ థింక్ దట్స్ బికమింగ్ వెరీ రెగ్యులర్ ఫినామినా. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది కొత్త క్యారెక్టర్స్ పాప్ అయ్యారు, ప్రీతి అనే ఒక అమ్మాయి, ఉదయ్ అనే ఒక వ్యక్తి. వీళ్ళందరూ లావణ్యతో పరిచయం ఉన్నట్టు, లావణ్య బలవంతంగా వాళ్ళకి డ్రగ్స్ ఇచ్చినట్టు ప్రీతి అనే అమ్మాయి మొన్న వచ్చేసాను, రీహాబ్ కూడా వెళ్ళొచ్చిందిట. సో రీహాబ్కి వెళ్ళి రావడం అన్నది ఇట్ పొజిషన్స్ హర్ ఇన్ ద స్టాన్స్ ఆఫ్ అ విక్టిమ్, బికాస్ డ్రగ్స్ బలవంతంగా ఇచ్చి తను అడిక్ట్ అయిపోయి దాని బారి నుంచి బయటకు వచ్చింది. తను షీఈస్ మేకింగ్ అ లాట్ ఆఫ్ అలిగేషన్స్ ఆన్ లావణ్య. Yeah, see, I'm not very, I didn't follow Preeti, that character very well. But ikkada point to balavantanga ivvatam ante ippudu chaala saarlu manu kuchini asaru drink era palladra ani oka peer pressure theyatankini lapte kattesi gunthu antadi noru tirpinchesi lopal kukichu ante I don't know the nature of what it means balavantanga ivvatam anedi notlo pettesaru adi ammai ala elegation chesindha ledha naaku teliyadu evaru Preeti ane ammai chesa kadu balavantanga etuvanti ee process enti balavantam ante noru teru okasari ani cheppi pettadam a cheppinda okay సో అప్పుడు ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక్కడిని ఎందుకు ఆనందం పొందాలి, అందరూ పొందాలి అనే ఒక ఉదార స్వభావం ఉండొచ్చు, స్వభావం అవ్వచ్చు లేదా అంటే అది ఐ థింక్ దట్స్ ఎ వెరీ ఒక అంటే వాళ్ళిద్దరికీ ఉన్న రిలేషన్షిప్, వాళ్ళిద్దరికీ ఉన్న ఎంత క్లోజ్ అనే దాని మీద ఉంటుంది. అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ ఇర్రెలెవెంట్ టు ద పాయింట్. ఇర్రెలెవెంట్ అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ అమ్మాయికి డ్రగ్స్తో నేపథ్యం సంబంధం ఉంది, ఆ అమ్మాయికి ఇలాంటి క్రిమినల్ ఇది ఉంది అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు, ఒకవైపు సడన్ గా కొత్త క్యారెక్టర్ రావడం. ఇప్పుడు ఈ బేసిస్ లో మీడియాలో చెప్పడానికి ప్రీతి యాక్చువల్ గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి ఉంది కదా, మాతో బలవంతంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించింది అనే పోలీస్ కంప్లైంట్ అయితే నాకు తెలిసి పెట్టలేదు. అంటే పెట్టడానికి వెళితే పోలీసులు కూడా సహకరించలేదట. ఒక అమ్మాయి వెళ్ళి డ్రగ్స్ లాంటి విషయంలో పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసులు పెట్టకపోవటం అని జరిగే పని లేదు. నువ్వు ఎందుకు మంచి బట్టలు వేసుకోలేదని కూడా నిన్న ఇంకొక విక్టిమ్కి చెప్పారట, ఇలాగా మంచి బట్టలు వేసుకుంటారమ్మా ఇదేనా పోలీసులో పోలీస్ స్టేషన్లో అక్కడ డీసీపీ గారు. అంటే ఓవరాల్గా వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు డ్రైవ్ ఎట్ ఇస్ డ్రగ్స్తో సంబంధం ఉంది అని కొంతమంది క్యారెక్టర్స్ పాప్ అవుతున్నారు వైపు. శేఖర్ భాష కూడా ఇలాంటి వ్యక్తులతో మొన్న ఐ డ్రీమ్ స్టూడియోస్కే వచ్చారు, ఇంకా పలు స్టూడియోస్ కూడా వెళ్ళారు. వెళ్తే వీళ్ళ పాత బాయ్ ఫ్రెండ్స్ ఎవరు, ఎవరెవరితో వీళ్ళకి వీళ్ళ మదర్స్కి వీళ్ళ ఫ్యామిలీస్కి లింకులు ఉన్నాయని చెప్పి లావణ్య మరొక వైపు ఒక కొత్త ట్రాక్ ఆఫ్ ఎవిడెన్సెస్ ట్రైల్ మొదలుపెట్టారు. అది మీడియాకి స్వచ్ఛందంగా ఉదార స్వభావంతో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దీన్ని మీరు ఎలా చూస్తారంటే మీరు టాప్ యాంగిల్ వ్యూలో చూస్తారు కాబట్టి జూమ్ అవుట్లో చూస్తే వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఇప్పుడు ఒక రేషనల్ ఆస్పెక్ట్లో అన్నది అప్పుడు మీరు టాప్ యాంగిల్లో చూడవచ్చు. ఇక్కడ అసలు రేషనాలిటీ ఉన్నట్టే నాకు కనపడలేదు. నాకు ఒక విధంగా చూస్తే ఇప్పుడు అమ్మాయి ఆడియో రికార్డింగ్స్, అమ్మాయి యూజ్ చేసే లాంగ్వేజ్ అది చూస్తే అసలు ఇలాంటి అమ్మాయితో ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉండగలిగాడంటే అక్కడ కూడా ఇది ఇష్యూ ఉంది, ఒక సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డెఫిషియన్సీ అన్నంత ఫీలింగ్ వచ్చింది నాకు. అంటే రాశారు కూడా యా చాలా ఉండొచ్చు, దట్ ఐ డోంట్ వాంట్ బి జడ్జ్మెంటల్ అబౌట్ దట్. అంటే ఒక అంటే రిలేషన్షిప్ అనేది మ్యారేజ్ అంటే మ్యారేజ్ పెళ్ళి అయిపోయింది కానీ ఇంకా చచ్చినట్టు ఉండదాం లే ఏం చేస్తాం అని కాంప్రమైజ్ అయ్యే ఆస్పెక్ట్లోని మీరు ఉట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ లేకపోతే పెళ్ళి అవ్వకుండా ఉన్నప్పుడు అలాంటి వ్యక్తితోటి ఉండగలగటం అనేది ఎలాగ సాధ్యం అనేది ఐఎమ్ జస్ట్ వండరింగ్, ఐఎమ్ వండరింగ్ అలౌడ్ అంతే. సో ఇప్పుడు దాన్ని బట్టి అతనిది తప్పు లేకపోతే అతను క్రాక్ అని అంటలేదు నేను, బట్ ఆల్మోస్ట్ ఇట్ మేడ్ మీ ఫీల్ అంటే ఇలాంటి మనిషితో ఎలా కలిసి ఉంటారు, ఇలాంటి మనిషితో ఉండాలంటే మీ అక్కడ కూడా ఏదో రాంగ్ ఉన్నారు. అండ్ సో నన్ ఆఫ్ దెమ్ సీమ్ నార్మల్ పీపుల్ ఇందులో ఇన్వాల్వ్ అయిన, అంటే ఒక్కొక్క పేరు నేను తీయట్లేదు. ఆల్ ఆఫ్ దెమ్ సీమ్ టు హ్యావ్ బ్యాక్ స్టోరీస్ ఇంటర్లింక్ టు సంథింగ్ అండ్ ఎక్స్ అండ్ వై, ఇట్ ఈస్ లైక్ ఏ మేజ్, ఒక మేజ్, యా ఇట్ ఈస్ ఎ మేజ్ యాక్చువల్లీ.
సో అలాంటి దాన్ని రేషనల్ గా మాట్లాడటం అనేది అసలు మీనింగ్ లేదు. ఎందుకంటే అన్ని జోన్స్ లో మినీ స్టోరీస్ ఉన్నాయి. అసలు ప్రీతికి అమ్మాయికి ఎప్పుడుని మధ్యలో లావణ్య అనే మనిషి మస్తాన్ సాయి అనే వ్యక్తిపై రేప్ కేసు కూడా పెట్టింది. కరెక్ట్. యా. సో అంటే ఒకటే మనకి హెడ్లైన్స్ చూసుకుంటే ఈవిడే మరి ఆవిడ పరిస్థితిలో డిఫెన్సో మరి ఏమిటో ఈవిడే చాలామంది డేటా ఆవిడ దగ్గర ఉంటుంది ఫోటోగ్రాఫ్స్తో పాటు. చివరికి అరెస్ట్ చేయబోయే పోలీసులది కూడా అదే అడిగాము, హౌ డిడ్ యూ మేనేజ్ టు క్లిక్ అ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద గై ట్రైంగ్ టు అరెస్ట్ యూ, నేను ఇలా పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదు అని చెప్పి. సో ఆబ్వియస్లీ అది ఒక షార్ప్ రేస్ మైండ్. నేను అదే చెప్తున్నా, దట్ ఈస్ వాట్ ఈస్ ఇండికేటింగ్ దట్ షీస్ గాట్ ఎ క్రిమినల్ మైండ్ అన్నాను. దట్ ఈస్ వాట్. ఎందుకంటే మామూలు ప్రజలు అలా తట్టను కూడా తట్టదు. దే విల్ జస్ట్ గెట్ సర్ప్రైజ్ సార్ ఎవరినో వచ్చారని. జరుగుతున్నప్పుడు యువర్ మైండ్ ఈస్ ప్యారలల్లీ థింకింగ్ ఆఫ్ టు షూట్ ఏ వీడియో ఆర్ రికార్డ్ అండ్ ఆడియో అనేది యు ఆర్ కాన్స్టెంట్లీ ఇన్ దట్ జోన్ ఆఫ్ థింకింగ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ క్రిమినల్ మైండ్. యా. అండర్ పొలిటికల్ ప్రెషర్ ఆర్ అండర్ టాప్ అఫీషియల్స్ ప్రెషర్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు టేక్ ఎనీ సివిలియన్ and keep them in jail for 43 days? No. They can never do that to a woman, especially involved with drugs. Drugs related cases lo ilanti idi oka top official pramayato chestanu matram nenu believe cheyanu. It's impossible the police can be. True, police kuda human beings. Yes, it can happen in the context, but meer entha varaku cheyagaltaru, arrest varaku cheyagaltaru, right? You can't even put remand on that. మీకు అందుకనే మీ ప్రాసెస్లో ఇన్ని ఇన్ని చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తర్వాతే అలాంటిది వస్తుంది. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. ఒకటి, ఆ వ్యక్తి ఎందుకు చేస్తాడు అసలు? హౌ డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ టు ద పోలీస్? టు ద పోలీస్ ఆర్ ఈవెన్ ద పీపుల్ కన్సర్న్. కరెక్ట్. ఇప్పుడు అమ్మాయిని వదిలించుకోవాలంటే వదిలించుకుంటారు. జగ్స్ కేసులో ఎరికిచ్చి 43 డేస్ రిమాండ్లో పెట్టడం అనేది రిడిక్యులస్ పాయింట్ అది. ఇందులో ఇన్నేళ్ళు డ్రగ్స్ కేసులో లేకపోతే డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయి అనే మనిషితో రాజ్ తరుణ్ సహజీవనం చేసినప్పుడు అతనికి కూడా కొద్ది గొప్ప ఉండుంటాయా, అతను తెలియకుండా ఇది అవుతుందా అని మధ్యలో వచ్చే కొంతమంది సో కాల్డ్ అంటే అనలిస్ట్ కావచ్చు, వాళ్ళు లావణ్య బిహాఫ్ మీద ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే చాలామంది పక్కన వాళ్ళు తీసుకున్నా తీసుకురాళ్ళు, అది వాళ్ళ పర్సనల్ సెన్సిబిలిటీయా లేకపోతే టేస్టా లేకపోతే వాట్ దే థింక్ అబౌట్ ఇట్. సో ఐ థింక్ జస్ట్ బికాస్ ఐఎమ్ మూవింగ్ విత్ సమ్ పర్సన్ హు టేక్స్ డ్రగ్స్ దట్ డజంట్ ఆటోమేటిక్లీ మీన్ దట్ యు ఆర్ ఆల్సో ఇంటూ డ్రగ్స్. యా. సో ఈ అంటే ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆర్జీవి గారు చెప్పులు చూపించుకోవడం డిబేట్ రూమ్ లైవ్స్లో, మనుషుల్ని పెట్టి బయట కొట్టించడం ఒకళ్ళ మీద ఒకళ్ళ లైఫ్. నేను అదే అన్నాను, ఆల్ దట్ ఫర్ మీ ఇండికేట్స్ ఎ క్రిమినల్ మైండ్. ఇప్పుడు ఇంత మీడియాలో ఇంత హాట్గా ఉండే టోటల్ ఛానల్స్ 24/7 దాన్ని వాయించేస్తున్న టైంలో ఓకే కోపం కంట్రోల్ చేసుకోలేక మీరు ఎవరినో కొట్టారా తిట్టారా అంతవరకు ఐ కెన్ అండర్స్టాండ్. ఎవరో మనుషుల్ని తీసుకెళ్ళి కొట్టడం అంటే అది అది ఇట్స్ ఏ గ్యాంగ్స్ చేస్తాయి అలాంటి పనులు. రౌడీ షీటర్ చేస్తారు ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ యూనో. రౌడీ షీటర్ అలాంటిది ఒక అమ్మాయికి ఎలాగ సాధ్యమవుతుంది? ఆబ్వియస్లీ అమ్మాయికి ఉన్న కంపెనీ అలాంటిది, విచ్ ఇస్ వాట్ ఈవెన్ రాజ్ తరుణ్ సేయింగ్. అమ్మాయికి ఉన్న చుట్టూ ఉన్న కంపెనీ ఈజ్ యాక్చువల్లీ వాట్ నేను అక్కడి నుంచి వెళ్ళిపోయింది దానికి. అలాంటి కంపెనీ ఉందని క్లియర్గా అర్థమవుతుంది కదా. సో మీ దృష్టిలో మామూలు మీరు ఇప్పటి పొద్దున ఎవరైనా గొడవ వస్తే మీరు రౌడీలు వస్తారా మీతో కొట్టడానికి? మీకు ఎక్కడ తెలుస్తుంది మీరు రౌడీని పట్టుకోవడానికి అసలు? యా. మీ సినిమాలో రౌడీలు అప్పిస్తారని మీకు ఫోన్ చేస్తారా? సో బట్ యాక్చువల్లీ ఇది ఆన్ అ వెరీ సీరియస్ నోట్ సార్, సో మీకేమర్థమవుతుంది దట్ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య రిఫ్ట్ రావడానికి ఏవైనా కారణాలు అయ్యుండొచ్చు, బట్ తిన కంపెనీ కరెక్ట్ కాదని రాజ్ తరుణ్ ఫీల్ అయినట్టు మీరు భావిస్తున్నారు? ఐ విల్ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రాజ్ తరుణ్ ఈజ్ ఎ సెలబ్రిటీ, డెఫినెట్లీ కంపేర్ టు హర్ ఈజ్ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, ఫేమస్ విత్ మనీ ఎక్స్ వై. ఒక టైంలో కాదు, ఇప్పుడు చిన్నప్పుడు అంటే ఒక 10 ఇయర్స్ 11 వాట్ ఎవర్ ఇయర్స్ బ్యాక్ వెన్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్, అప్పుడు ఇద్దరు సమానం అనుకోదాం. ఆ టైంలో స్టార్ట్ అయిన రిలేషన్షిప్ ఇప్పుడు 10 ఇయర్స్ తర్వాత రాజ్ తరుణ్ సెలబ్రిటీ స్టేటస్కి వచ్చింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే గోల్డెన్ రిట్రీవర్ అని ఒక కుక్క ఉంటుంది, ఇట్స్ వెరీ లార్జ్ డాగ్. అవును. షువావా అని ఇంకొక కుక్క ఉంటుంది, వెరీ స్మాల్ డాగ్, ఆల్మోస్ట్ గోల్డెన్ రిట్రీవరు
పా దగ్గర ఉంటుంది సైజ్, సిక్స్ ఇంచెస్ ఉంటుంది అంతే హైట్. నేను ఒకళ్ళ ఇంటికి మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఆడి దగ్గర రెండు ఉన్నాయి వాడు, అది షో మాట్లాడతా అని అని దాన్ని వాంచేస్తాం. ఏది ఇలా గోల్డెన్ రిట్రీవర్ని, అదేమో ఇలా కొంచెం ఇలా ఒక అనిమణి ఉంటుంది గోల్డెన్ రిట్రీవర్, అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. సో నేను అప్పుడు ఆడిని అడిగాను ఓనర్ని, ఏంటది అంటే సరే ఇప్పుడు ఈ రెండు చిన్నగా ఉన్నప్పుడు ఒకే సైజు ఉండే పుట్టినప్పుడు, అవి పెరిగినప్పుడు ఇది ఇది ఎంత అయిపోయింది, ఇది ఎంత అయిపోయేసరికి ఇప్పుడు చివా మాటి మాటికి అది దీనికన్నా పెద్దగా ఉంది, దానికై ఎక్కువ బలం ఉందని గుర్తు రాకుండా మాటి మాటి కరుస్తూ ఉంటుంది దాన్ని. గోల్డెన్ రిట్రీవర్కి ఆ థాట్ రాకూడదు. ఐ థింక్ దట్ ఈస్, ఐ థింక్ లావణ్య ఇస్ ఎ షివావా అండ్ దిస్ గైజ్ ఎ గోల్డెన్ రిట్రీవర్. ఏది అనాలజీలో కంపారిజన్ ఆస్పెక్ట్ ఆ కాంటెక్స్ట్లో అప్పుడు మాటి మాటికి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రారంభంలో ఉన్న జనరల్ టెండెన్సీ కూడా, అంటే ఐఎమ్ నాట్ స్పెసిఫైంగ్ ఎనీబడి, ఒక నేను తన ప్రియురాల్ని, నేను తన గర్ల్ ఫ్రెండ్, నేను తన భార్య అనే ఈ టైటిల్ ఎప్పుడైతే వచ్చిందో దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎ డామినెన్స్ ఆన్ దట్ పర్సన్ కాన్స్టెంట్లీ, టు మేక్ హిమ్ ఫీల్ గిల్టీ, టు మేక్ హిమ్ ఫీల్ గ్రేట్ఫుల్, టు మేక్ హిమ్ ఫీల్ నేను ఇంత ఇచ్చేసాను నీ కోసం, అంత చేసాను అని అని ఆ గిల్ట్ తెప్పించడానికి ఆ ప్రాసెస్లో ఉంటారు. యూనో అది ఒక పర్టిక్యులర్ టైంలో ఒక 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 లిమిటింగ్ పాయింట్కి వస్తుంది, ఒక స్ట్రెచ్ అవుతుంది, ఒక లిమిట్ అక్కడ తిరుగుతుంది. సో ఇవి ఏదైతే గోల్డెన్ రిట్రీవర్ సడన్గా అది ఒక ఒక బయటికి అయిపోయింది శివ పని. సో ఇప్పుడు మీరు అదే ఆ సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ తోటి నేను తన దాన్ని నన్ను వదిలేసి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు అంటే షీఈస్ ట్రైంగ్ టు గార్నర్ పబ్లిక్ సింపతి, విచ్ ఇస్ ద రీజన్ మీడియాకి రావటం, పోలీస్ కంప్లైంట్ చేయడం అనేది అది 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 పాయింట్. దెన్ ఇంకా లీగల్గా ఒకవేళ ఛాన్స్ ఉంటే ఏదన్నా డబ్బులు. సో అండ్ వెన్ ఒకసారి మీరు ఆ రూట్లోకి వెళ్ళారంటే దెన్ మీ కంట్రోల్ లేకుండానే స్పైరల్ అయిపోతూ ఉంటుంది. అదే అదే అంటే మీరు అది పర్ఫెక్ట్గా చెప్పారు. ఎలా అయితే మీరు ఇప్పుడు మీరు మాఫియా సినిమాలు తీశారు కాబట్టి అందులోకి వెళ్ళాక యాక్షన్ రియాక్షన్ ఉంటుంది. యా కరెక్ట్. అండ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్. కరెక్ట్ కరెక్ట్. సో ఈ రికార్డింగ్ లో యు కీప్ ఆన్ డెవలపింగ్, అది మీ కంట్రోల్ కూడా ఉంది ఇంకా స్క్రిప్ట్ దాని తర్వాత. అదే అంటిల్ అంటిల్ కదా కరెక్ట్. ఎందుకంటే ఈ ఈ క్వశ్చన్ అడిగినప్పుడు అమ్మాయి సైకో అని చిత్రీకరించే ప్రయత్నం చేశారు, అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారని అంటున్నారు. బట్ ఫ్రాంక్లీ తను ఎవిడెన్సెస్ బయట పెట్టడం, గొంతెత్తి ప్రశ్నించడం, ఇవన్నీ కూడా తన తన్ని సైకో అని చిత్రీకరించడానికి ఒక దారి తీసాయి. ఇప్పుడు ఇప్పుడు నా నా బేసిక్ పాయింట్ ఏంటంటే కామన్ సెన్స్ టెల్స్ మీ ఇప్పుడు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ద ప్రైమ్ కాజెస్ ఫర్ సైకోపాథిక్ బిహేవియర్. యూనో ఇప్పుడు ఒక పర్టిక్యులర్ చేపలో అమ్మాయి ఉమ్ము లూసి కొట్టేసి ఏదో లాంగ్వేజ్ మాట్లాడేసి దానికన్నా ఎక్కువ ఒక దెయ్యం పట్టినట్టుగా అరుస్తుంది. యూనో నాకు ఫ్రాంక్గా నేను ఎగ్జార్సిస్ సినిమా చూసినప్పుడు కూడా అంత భయపడ్డా వాయిస్ నోట్ ఇన్నాక. అంటే దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ అబ్సల్యూట్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఎమోషన్ ఆర్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ టు స్కేర్ ది అదర్ పర్సన్. అండ్ యు ఆర్ సేయింగ్ నో మ్యాటర్ హౌ మచ్ ది అదర్ పర్సన్ వుడ్ హ్యావ్ హర్ట్ యు ఆర్ బిట్రేడ్ యూ, అలాంటి లాస్ ఆఫ్ కంట్రోల్ మనకు ఉండకూడదు అంటారు. అలా ఉంది అంటే సైకోపాథిక్ అంటారు. నేను చాలా మంది దెబ్బలాడుకు ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ యు ఐ మీన్ మెన్ అండ్ విమెన్ ఫైట్ అండ్ ఆల్ దట్. కానీ ద పాయింట్ ఇన్ ద క్రియేటివ్, ఇప్పుడు ద వెన్ షీ టాక్డ్ అబౌట్ హిస్ మదర్ ఆర్ ఎక్స్ ఆర్ వై, ఐ డోంట్ ఈవెన్ వాంట్ టు సే దోస్ థింగ్స్. యూనో అలాంటి లాంగ్వేజ్ ఆ టోన్ కూడా, టోన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అవును. ఇప్పుడు ఒక అమ్మాయి యాడ్ అవ్వటం లేకపోతే గబుక్ని చెంప మీద కొట్టడం, అవి మొహం మీద ఉమ్ము లూసేసి అలాంటి మాటలు మాట్లాడి కొట్టేసి అన్ని, ఐ థింక్ దట్ ఈస్ ఎ వెరీ బిజార్ బిహేవియర్. ఇంకా ఇంకా పిచ్చితనానికి మీనింగ్ ఏంటి? అది కూడా పిచ్చి కాకపోతే. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా మనం పిచ్చికి తెచ్చుకోకూడదు, మనం కంట్రోల్ కోల్పోకూడదు అంటున్నారు. సో దట్ ఇస్ కోల్పోయామంటేనే పిచ్చి కాదు. మీకు ఎమోషనల్ లాస్ ఆఫ్ కంట్రోల్, ఇప్పుడు ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయటం అనేది విచ్ ఇస్ జనరలీ నోన్ యాజ్ సివిల్ బిహేవియర్. ఆ సివిల్ బిహేవియర్లో ఒక్కొక్కసారి అన్కంట్రోలబుల్ టెంపర్తో కొన్నిసార్లు ఏదో తిట్టారా కొడతారా అనేది జరుగుతాయి. ఎక్స్ట్రీమ్కి వెళ్ళినప్పుడు సైకాటిక్ బిహేవియర్ అవుతుంది. యా ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ డిగ్రీస్ ఉంది. నో రైట్. అది ఇట్ కుడ్ ఆల్సో బి జెనెటిక్ కదా ఆర్జీవి గారు.
నో బేబీ అది అది ఐ థింక్ షీఈస్ క్లియర్ కట్ కేస్ ఆఫ్ హిస్టోనిక్ పర్సనాలిటీ డిసార్డర్. మీరు దాంట్లో దానికి ఉన్న డెఫినేషన్ చూస్తే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ సూట్ హర్. షీ నీడ్స్ సైకాట్రిక్ ట్రీట్మెంట్. హిస్టోనిక్ పర్సనాలిటీ డిసార్డర్ అనేది మీ అసెస్మెంట్ బేస్డ్ ఆన్ వాట్ యు హవ్ సీన్ బేస్డ్ ఆన్ మీ టాకింగ్ టు సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ దట్. సో ఇప్పుడు ఈ రెండు కేసులు, ఒకటి డ్రగ్స్ వర్టికల్ ఉంది, రెండోది పర్సనల్ లైఫ్ వర్టికల్ ఉంది, ఈ రెండింటికి ముగింపు కార్డు ఎలా పడుతుందని మీ అభిప్రాయం? See, I don't think, first of all, legally they're related. Legally they're not related. ఇక్కడ డ్రగ్స్ దాంట్లో ఇక్కడ ఇక్కడ త్రీ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్ వేరు, పెడ్లర్ వేరు, ఇంకొకళ్ళు యూఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ అనదర్ పర్సన్ టు డూ ఇట్. మీకు మీరు తీసుకుంటే యూ కమ్ అండర్ ద యూజర్. మీరు దాన్ని బిజినెస్ చేసి అమ్మి డబ్బులు చేసుకున్నప్పుడు అది పెడ్లర్ కింద వస్తుంది. ఫెసిలిటేటర్ అంటే ఎవరు? నాకు తెలిసిన కాంటాక్ట్ ఇస్తున్నా, లేకపోతే నువ్వు డబ్బులు ఇస్తే నేను వాడికి ఇచ్చేసి తీసుకునేస్తాను, విచ్ మీన్స్ యూఆర్ ఎయిడింగ్ ద బిజినెస్ ఇన్ విచ్ వే, ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ టేకింగ్ అ పర్సనల్ గెయిన్. సో ఈ మూడింటిని త్రీ డిఫరెంట్ క్యాటగిరీస్లో చూస్తారు లీగల్గా చూస్తే. సో ఈ అమ్మాయి దేంట్లో వస్తుందని ఆ డీటెయిల్ నాకు తెలియదు. వై షీ వాస్ దేర్, మేబీ షీ దే వాంటెడ్, తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది, ఆ కాంట్రాక్ట్ కావాలా, ఆ కాంట్రాక్ట్ దొరకలేదా, ఏదో వాట్ ఎవర్ దే రీజన్స్ సార్, ఐ డోంట్ నో. బట్ ఫర్ షూర్ షీఈ్ ఎ ఫెసిలిటేటర్. అది మాత్రం ఆవిడ వర్డ్స్లోనే ప్రూవ్ అవుతాను. యూజర్ అండ్ ఫెసిలిటేటర్ అయితే ఉంది, వెదర్ షీఈ్ ఎ పెడ్లర్ ఆర్ నాట్ ఐ డోంట్ నో. యా, సో అది సెపరేట్ కేసు, సెపరేట్ ట్రాక్. అవును. ఇప్పుడు ఈ దీంట్లో రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు, లేకపోతే పెళ్లి చేసుకున్నాడు, లేకపోతే లివింగ్లో ఉన్నావు, దాని తర్వాత ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు అనేది, ఈవెన్ దట్ డజంట్ కమ్ అండర్ లీగల్ ఆస్పెక్ట్లో. బికాజ్ ఇప్పుడు ఈవెన్ సుప్రీంకోర్టు ఓల్డెస్ సెక్షన్ బిఫోర్ దిస్ బిఎన్ఎస్ యాక్ట్ కేమ్ ఇన్, అడల్టరీ ఈజ్ నాట్ ఏ క్రైమ్, యూనో. సో షీఈ్ అక్యూజింగ్ హిమ్ ఆఫ్ అడల్టరీ, దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. దట్ ఈస్ నాట్ ఎ క్రైమ్. సెకండ్ పాయింట్, తనిలా తన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని నన్ను వదిలేసిన, నాకు డివో, ఒకవేళ పెళ్ళి అయ్యి ఉంటాయి, పెళ్ళి అయ్యి ఉండగా డివోర్స్ తీసుకోకుండా పెళ్లి చేసుకుంటాడు, అది అది వేరే కేసు, విచ్ ఇస్ నాట్ ద థింగ్ హియర్. సో అసలు నా రాజ్ తరుణ్ మీద ఎగ్జాక్ట్ కేసు ఏంటి అనేది కూడా ఐఎమ్ నాట్ వెరీ షూర్. బిగమి డజంట్ వర్క్. అంటే ఫస్ట్ పెళ్లికి ఎవిడెన్స్ లేదు. ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ లో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి చేస్తే అది జూలై 3rd ఇప్పుడు వచ్చింది. సో దిస్ యాక్ట్ బిట్వీన్ దెమ్ వుడ్ హావ్ హ్యాపెండ్ మచ్ బిఫోర్. సో బిఎన్ఎస్ యాక్ట్ లో వర్తించదు నాకున్న నాలెడ్జ్. కన్సెంటింగ్ అడల్ట్స్ రిలేషన్షిప్లో ఉండే తర్వాత వద్దనుకోవచ్చు, ఒకళ్ళు వద్దనుకోవచ్చు, ఇద్దరు వద్దనుకోవచ్చు. మరి అలాంటప్పుడు జస్ట్ బికాజ్ అదే అది అక్కడ ఒక ఈ ప్రాబ్లం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఫిజికల్ రిలేషన్షిప్ అండర్ ద కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్, దట్ కమ్స్ అండర్ ఎ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్. బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే చీటింగ్ ఏదో వస్తుంది, యూనో, అండ్ దేర్ బై షీ గేవ్ హర్ సెల్ఫ్ బట్ నౌ హీ చీటెడ్ కాబట్టి ఇప్పుడు అమ్మాయి జీవితం పాడైపోయింది అనే కాంటెక్స్ట్ నుంచి వచ్చినాయి ఆ లాస్ అని. కానీ హ్యూమన్ రిలేషన్షిప్స్లో మీ ఇమోషన్స్ అని కాన్స్టెంట్గా మారుతూ ఉంటాయి. ఇవాళ నేను ఫీల్ అయ్యింది, రేపు ఫీల్ అవ్వకపోవచ్చు, అవును, ఇంకో మంత్ తర్వాత నేను ఫీల్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఆ రోజు నువ్వు చేసావు కదా అంటే మీరు దానికి స్టిక్ అయి ఉండాలండి. నోబడీ కెన్ సర్వైవ్, నో, కరెక్ట్. ఎమోషన్స్ ఆర్ కంటిన్యూస్లీ చేంజింగ్. అప్పుడు ఆ రిస్క్ మీరు తీసుకోవాలి. అవును. సో ఇఫ్ యూఆర్ సేయింగ్ అది చెప్పాడు కదా చేసేస్తాడు అనే దాంట్లో మీరు చేస్తే అతను నిజంగా ఇంటెన్షన్ అప్పుడు ఉండొచ్చు, తర్వాత మారిపోయి ఉండొచ్చు కదా. అవును. విచ్ వీ డోంట్ నో. బట్ అలా మారిపోతూ పోతే దానికి చట్టం సమాజం పరిధి ఉండదు కదా. సో వేర్ ఇస్ ద సానిటీ ఇన్ దిస్ హోల్ థింగ్. ఓకే, మనిషి స్వేచ్ఛ కావాలి. బట్ ఐఎమ్ సేయింగ్ దట్ ఈస్ సంథింగ్ వెన్ యూ కెనాట్ కంట్రోల్, వెన్ యూ కెనాట్ అంటే ఇప్పుడు తప్ప ఉపాన్ని పక్కన పెడితే నాకు ఫీలింగ్ పోయింది, ఫీలింగ్ మళ్ళీ ఎలా వస్తుంది? దట్ ఈస్ అ ఫ్యాక్ట్, యూ కాంట్ ఫైట్ అంటున్నాను. కరెక్ట్. సో యూ హ్యావ్ టు గో అకార్డింగ్ టు దట్. కరెక్ట్. అప్పుడేంటి, మీరు అంత సీరియస్గా తీసుకున్నప్పుడు యూ షుడ్ బీ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్. కరెక్ట్. వితౌట్ కమిట్మెంట్ ఆఫ్ మ్యారేజ్, అదన్న చెప్పాలి. కరెక్ట్. సో అయితే మీరు అన్నావు ఇక్కడ బిగమీ ప్రూవ్ కాదు, ఏం కేసు, నేచర్ ఆఫ్ ద కేసు ఏంటో తెలియదు, దీనికి బహుశా ముగింపు కార్డు మేబీ ఫైనాన్షియల్ అవ్వచ్చు, అవ్వచ్చు. నేను బిగమీ అనేది ఎవరో చెప్పట్లేదు కదా. నన్ ఆఫ్ ద పార్టీస్ ఆర్ టాకింగ్ అబౌట్ అనదర్ మ్యారేజ్. నో, కరెక్ట్. యా, దేర్ షీఈ్ ఓన్లీ అసర్టింగ్ హీఈస్ నాట్ కమింగ్ టు మీ, ఈజ్ హ్యావింగ్ అన్ అఫేర్ విత్ హర్. అఫేర్ డస్ నాట్ కమ్ అండర్ లీగల్ ఆస్పెక్ట్. లీగల్ ఆస్పెక్ట్, కరెక్ట్. రెండోది ఇక్కడ అడుగుతున్నది, అమ్మాయి 11 సంవత్సరాల తన యవ్వనం,
తన అందం, తన అటెన్షన్, తన టైం అంతా, ప్రెషియస్ టైం ఇచ్చింది కదా, మరి అతను ఎలా వదిలేసి వెళ్తాడని నిన్న త్రిపుర నేని చిట్టి గారు ఫర్ ఎగ్జాంపుల్ హీ అలా అలా ఒకళ్ళిద్దరు సపోర్టర్స్ చెప్పారు. వాట్ యూ ఫీల్ అబౌట్ దట్? కానీ నాకు తెలిసి ఎనీ రిలేషన్షిప్ బ్రేకప్లో అదే కదా జరిగేది. ఇందాక ఇచ్చిన ఎగ్జాంపుల్స్ 25-30 ఇయర్స్ తర్వాత డివోర్స్ తీసుకుని ఉన్నప్పుడు 11 ఇయర్స్ 5 ఇయర్స్ 20 ఇయర్స్ అనేది పాయింట్ కాదు కదా. ఐ డోంట్ వాంట్ టు లివ్ విత్ దిస్ పర్సన్ ఎనీమోర్ బికాస్ ఐఎమ్ ఫీలింగ్ స్టిఫిల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అది మీరు మారల్ ఆస్పెక్టా, లీగల్ ఆస్పెక్టా, లేకపోతే సోషల్ ఆస్పెక్టా అనేది చూస్తారు. కానీ మీరు వాళ్ళ ప్లేస్లో లేకుండా వాళ్ళ వాళ్ళ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారని మీరు జడ్జ్మెంట్ చేయటం అనేది మీనింగ్లెస్ పాయింట్. రైట్. ఇప్పుడు ఇప్పుడు సపోజ్ భార్య భార్యాభర్తలు అంటే అన్యోన్యంగా ఉండాలి అని చెప్పారు అనుకోండి ఒకరు. భార్య అనేది జనరిక్ లేబుల్, అది అవును. నిజానికి పర్టిక్యులర్ పర్సన్. నా భార్య వేరు, భార్య వేరు. నా భార్య ఒక పర్టిక్యులర్ పర్సన్. నా భార్యతో నేను ఉండలేను అని నేను చెప్తే భార్య అంటే భార్యాభర్తలు ఇద్దరు బాగుండాలి మీరు చెప్తే అలా ఎలా చెప్తారు? అది మీరు మైండ్లో లేరు కదా. అవును, కరెక్ట్. యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ విత్ యువర్ భార్య. యా, విత్ మై భార్య. సో మై భార్య ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ భార్య. అది అది నా పాయింట్. సో మొత్తానికి ఈ ఇంప్లికేషన్స్ తర్వాత రాష్ట్రానికి ఏమైనా అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్నారా, ఫిల్మ్ అవకాశాలు? సి పాయింట్, జనరల్ పబ్లిక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్. రాజ్ తరుణ్ విల్ డిపెండ్ ఆన్ ద ఫిల్మ్స్ అండ్ ద యాక్టింగ్ హీ లైక్స్. ఈ ఆడ వెనకాల హిస్టరీ ఉందా, ఆ హిస్టరీ ఉందా అనేది ఎవరు పట్టించుకోరు. సో మొత్తానికి అయితే ఇది దీనికి ముగింపు కాడు పడాలంటే మరి చట్టం చాలా ఛేదించారు. ఎందుకంటే ఈ సైడ్ ట్రాక్స్ ఎన్ని వచ్చేసాయంటే మహాభారతం కంటే పెద్దగా ఉంది. నిన్న చూసాను, ఎవరు ఇప్పుడు పనివాడు ఎవడో వచ్చాడు, ఇంట్లో పనిచేసే పనుడు వచ్చి ఆడు ఆడు ఇంటర్వ్యూలు వేస్తున్నాడు ఇప్పుడు లావణ్య దగ్గర, ఐ థింక్ యూనో రాజ్ తరుణ్ దగ్గర. సో ఐ థింక్ దిస్ హోల్ థింగ్ ఇస్ బికమ్ ఎ మీడియా సర్కస్ ఇప్పుడు. అంటే మీడియా సర్కస్ అయిపోయింది. ఇప్పుడు ఇనీషియల్గా లావణ్యకి సైడ్ చేసిన వాళ్ళు వాళ్ళు మళ్ళీ మనసు మార్చుకుంటున్నారు. నౌ దేర్ అగైన్ గెటింగ్ ఇన్ టు ఎ మేజ్. అంటే అందరికీ కన్ఫ్యూజన్ ఉంది, ఇలాంటి క్యారెక్టర్స్ వీళ్ళందరూ ఎవరు అని. అది ఓటీటీ సినిమాల్లో వస్తాయి కొంతమంది, ఒక ఆరుగుడు ఎనిమిది క్యారెక్టర్స్ పెట్టి ఎవరు చంపారో తెలియదు. వెబ్ సిరీస్ అయిపోయింది అదే లాస్ట్ 1 మంత్లో. దిస్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్. రాజ్తరుణ్ లావణ్య మధ్య జరిగిన ఈ వివాదం విషయంలో మధ్యలో ఈ డ్రగ్స్ కూడా ఇక్కడ ముడిపడి ఉందని లావణ్య చెప్తోంది కాబట్టి, అంటే ఎవరో చేయించారని ఈ ఇరికించడం. ఇప్పుడు సడన్గా కొత్తగా ప్రీతి, ఉదయ్, ఏబిసి వీళ్ళందరూ వచ్చి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మదర్స్కి ఎవరెవరితో అఫేర్స్ ఉన్నాయనే రికార్డింగ్స్ కూడా బయటకు వస్తున్నాయి. అన్ని సైడ్ ట్రాక్స్ వచ్చాయి, సబ్ ట్రాక్స్. కరెక్ట్ మీరు. ఎందుకంటే వన్స్ మీకు ఇప్పుడు ఇప్పుడున్న దాంట్లో మీరు వార్ అనేది డైరెక్ట్ కొట్టుకుంటూ అవుతుంది, లేకపోతే మీ సీక్రెట్ అన్ని తీసుకుని దాన్ని బయట పెట్టడం అనేది అదొక అదొక. శేఖర్ బాషా తప్పు చేశాడంటారా వర్మగారు, ఇంటర్ఫియర్ అయ్యి ఇంటర్వ్యూ అయ్యి? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ శేఖర్ బాషా ఏ కాంటెక్స్ట్లో, అంటే నాకు అర్థమైంది నేను చూసినంత వరకు, హీ ఫెల్ట్ బికాస్ హీ హ్యాడ్ సిమిలర్ ఇన్సిడెంట్స్ అండ్ హీ వాంటెడ్ టు స్పీక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజ్ తరుణ్ యాజ్ ఎ స్పోక్స్ మ్యాన్ ఆల్మోస్ట్, అంటే నాట్ నెసెసరీ ఒఫీషియలీ ఎంప్లాయిడ్ బై రాజ్ తరుణ్. హీస్ టేకింగ్ ద స్టాండ్. అంటే ఇప్పుడు చాలామంది ఏళ్ళకి వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడుతున్నారు కదా, అలాగే వచ్చాడు శేఖర్ బాషా. మేబీ ఈస్ టేకింగ్ లిటిల్ మోర్ ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాదరింగ్ ఎఫ్ఐఆర్లో ఇదో అదో పట్టుకుని ఈజ్ డూయింగ్ మోర్ దెన్ ది అదర్స్. బట్ టెక్నికలీ ఈజ్ జస్ట్ ఈ స్పోక్స్ మెన్ ఫర్ రాజ్ తరుణ్స్ కేస్. కరెక్ట్. యా. సో అయితే మొత్తానికి ఆ విధంగా ఇది ఒక బ్రహ్మ పదార్థంగా మారి రోజుకొక కొత్త యాంగిల్తో ఇప్పుడు బయట వచ్చేసింది కాబట్టి నౌ ఐ డోంట్ థింక్ వాళ్ళు ఇచ్చే వాళ్ళు ఉన్న ఎవిడెన్స్ అయితే ఇచ్చేసారు. ఇంకేమి జరగదు, మ్యాక్సిమం 1 వీక్లో ఇట్ విల్ బి ఓల్డ్ న్యూస్. న్యూస్లో కూడా ఉండదు, వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా అయితే మరి ఈ నెలంతా అందరినీ బిజీగా పెట్టిన వాళ్ళందరికీ అందరికీ ధన్యవాదాలు. ఛానల్స్ అందరూ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అది